చెత్త నియంత్రణకి జిహెచ్ఎంసి కొత్త ఐడియా వేసింది. రోడ్లపై జనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి ఇప్పుడు భయపడుతున్నారు. టెక్నాలజీ సాయంతో ఈ మార్పుని సులభ సాధ్యం చేశారు అధికారులు. ఎవరైనా పొరపాటున చెత్త వేయడానికి యత్నిస్తే ఇమ్మీడియట్గా వారికి వార్నింగ్ వస్తుంది. అది ఎలా సాధ్యం అని అడుగుతున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. చూశారుగా, ఎక్కడో కాలనీలో లోపల ఉండే జనం రోడ్లపై చెత్త వేయడానికి వస్తే వారికి వచ్చిన వార్నింగ్ ఇది. సిటీలో ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు, చాలా మంది అక్కడ చెత్తను పారేస్తుంటారు. ఇళ్ల వద్దకు స్వచ్ఛ ఆటోలు సరిగ్గా రాకపోవడం ఒక కారణమైతే, ఆటోలు వచ్చినా సరే వారికి 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అని జనం ఇదిగో ఇలా ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పారేస్తుంటారు. ఇలా పలు కాలనీల్లో రెగ్యులర్ గా జనాలు చెత్త పారేసే స్థలాలను ఐడెంటిఫై చేసిన జిహెచ్ఎంసీ అధికారులు దీనికి చెక్ పెట్టాలనుకున్నారు. ఎన్ని మాటలు చెప్పినా పెడచోన పెట్టే జనాలకు టెక్నాలజీతోనే జవాబు ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగా చేసిన ఏర్పాటే ఇందాక మీరు చూసింది. ఎవరో ఎక్కడో ఏదో సమయంలో చెత్త వేస్తే ఆ విషయం మున్సిపల్ అధికారులకు ఎలా తెలుస్తోంది? ఒకవేళ తెలిసినా సరిగ్గా చెత్త వేసే వ్యక్తినే పేర్కొంటూ వార్నింగ్ ఇవ్వడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు కదూ. మరే లేదండి, అంతా టెక్నాలజీ పుణ్యం. ఎంపిక చేసిన చెత్త ఏరియాలన్నింటి దగ్గర జిహెచ్ఎంసీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అక్కడే మైకులను కూడా ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరాలను నిరంతరం సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడైనా జనం చెత్త వేస్తున్నట్టు కనిపించగానే ఆ ఏరియాలోని మైక్ ద్వారా వార్నింగ్ ఇస్తారు. బాగుంది కదూ ఈ టెక్నాలజీ. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉప్పల్ సర్కిల్ లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని అమలు చేస్తుంది జిహెచ్ఎంసీ. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సీసీ కెమెరా మైకులు ఏర్పాటు చేశారు. మొత్తం 20 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటినీ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ కు అనుసంధానం చేశారు. వాటిని మానిటర్ చేస్తున్న అధికారులు చెత్త వేసే వారిని ఉద్దేశించి లైవ్ లో వార్నింగ్ ఇస్తారు. దీంతో తమను అధికారులు గమనిస్తున్నారు అనే విషయం అర్థమై వేసిన చెత్తను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా జనం అంత త్వరగా మారరు. అందుకే రూల్స్ ఉల్లంఘించిన వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించి ఫైన్ వేస్తున్నారు. ఆ ప్రాసెస్ మున్సిపల్ అధికారుల మాటల్లోనే వినండి ఒకసారి. ఏదైతే జీబీ దగ్గర మేమైతే కెమెరాలు పెట్టామో అక్కడ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మా చిన్న అధికారులం కావచ్చు, మా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయ సార్ కావచ్చు, మా సర్కిల్కి మాత్రం ఈ కెమెరాలు పెట్టడం వల్ల ఈ జీబీపీలు ఎలిమినేషన్ అయ్యి మంచి గుర్తింపు పొందింది. దానికి మా ప్రత్యేకంగా మా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయ సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉప్పల్లో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయితే గ్రేటర్ వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి అన్నది జిహెచ్ఎంసీ ఆలోచన. ఒక్కో ప్లేస్ లో ఒక్కో టెక్నాలజీతో సీసీ కెమెరా మైక్లు పెట్టేందుకు 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. స్థానిక ప్రజలు, కమ్యూనిటీలతో పాటు వివిధ కంపెనీలు ముందుకు వచ్చి నిధులిస్తే క్లీన్ సిటీ సులభ సాధ్యమంటున్నారు. ఇంతకీ ఈ వినూత్న ఆలోచన చేసిన డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ఏమంటున్నారో చూద్దాం. ఎక్కడైతే చెత్త వేస్తారో ఆ ఏరియాని డిమార్కెట్ చేసినాం. సో అక్కడ కరెక్ట్ ఏసే పాయింట్లు ఎవరైనా చెత్త వేయడానికి వస్తే ఆటోమేటిక్గా ఒక వాయిస్ మెసేజ్ అనేది పాపప్ అవుతుంది, హలో హలో మీరు చెత్త వేయకండి, ఇక్కడ చెత్త వేయడం వల్ల ప్రజలకు ఆరోగ్యం హానికరము, మీరు ఒకవేళ వేసినట్టయితే మీకు జరిమానా విధిస్తాము, మీ ఇంటికి వచ్చే ఆటోకే వేయండి దయచేసి అని చెప్తా ఉంటాం అన్నమాట. సో దానివల్ల ప్రజలు కూడా, వేసే వాళ్ళు కూడా కింద వేసిన దాన్ని ఆ సౌండ్ చూసి వెనక కట్టు చూసి కెమెరాలో చూసి ఆ కవర్ వేసే కవర్ కూడా బ్యాక్ ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ స్వచ్ఛ ఆటో కేయడం జరిగింది. ఇంత పెద్ద నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన జిహెచ్ఎంసీ అధికారులను మనస్ఫూర్తిగా ప్రశంసిద్దాం. హలో, ఇది నిశ్శబ్ద స్థలం, ఇక్కడ వాహనాలు నిలపరాదు మరియు చెత్త వేయరాదు.